శశిధర్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు ముందస్తు ఎన్నికలు, ఆయన పదే పదే ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నిటికీ కోర్టుకు పోతున్నారని. బహుశా ఆయన అన్నప్పుడు ఆయన చెప్పని పేరు ఏదైనా ఉంటే మీరే మీరు ప్రధానంగా ఒక డజన్ కేసుల్లోనూ మీరు అనేక విషయాల్లో చాలా సాంకేతిక అంశాలు తీసుకొని, ఇంకోటి నియోజకవర్గాలు పునర్విభజన ఓటర్ల లిస్టు మీద మీరు స్పెషలిస్ట్ లాగా దాదాపు పనిచేస్తూ వచ్చారు. బహుశా ఆయన అడ్డు నేను అన్నాను మళ్ళీ మీరు రేపు గెలిచాక ఎవరైనా కేసు వేస్తే మళ్ళీ ఎన్నికలు పెడతారు, అది సాధ్యం కాదని, అది పక్కన పెడదాం. ఈ అంశం ఒకటి మీరు న్యాయస్థానాల ద్వారా మీరు తీసుకొచ్చింది. రెండవది ఇంకోవైపున మీ మీద రాజకీయ ప్రచారం కొంతమంది ఏం చేయాలి, కేసీఆర్ పట్ల మీరు ఏదో ఒకరికి ఒకరు సాఫ్ట్గా ఉంటారు అని ఒకటి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ చెన్నారెడ్డి ఈజ్ కన్సిడర్డ్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ నౌ, కేసీఆర్ ఈజ్ కన్సిడర్డ్ ఐఎమ్ చీఫ్ మినిస్టర్ కూడా రైట్ నౌ. మీరేమో యూ క్యారీ ది లెగసీ, దానికి మీరు కూడా ఎమ్మెల్యే మంత్రి తెలిసిన వ్యక్తి, ఎలా ఉంది అసలు మీ కేసుల వ్యవహారం ఒకటి, మీ సంబంధాల వ్యవహారం ఒకటి? లేదు, కేసుల వ్యవహారం ఏమిటంటే మేము చివరిలో నా అంటే రెండు కేసులు ఉన్నాయి, ఒకటి 7 మండలాలకు సంబంధించి, అది ఒక చట్టవిరుద్ధమైనటువంటి ఆర్డర్ ఎన్నికల సంఘం ఇచ్చింది, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే ఒక రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎన్నికల సంఘానికి కల్పించింది, వారు న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి చట్ట ఉత్తర్వు అది, ఆర్టికల్ 170ని లెక్క చేయకుండా, సెక్షన్ 11 డీలిమిటేషన్ యాక్ట్ని లెక్క చేయకుండా ఏముందంటే దాంట్లో మనం 170 ఆర్టికల్ 170లో ఏమిటంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా తిరిగి పునర్విభజన అంటే సంఖ్య కానీ వాటి విస్తీర్ణం కానీ మార్చకూడదు అనేది ఖచ్చితంగా ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. దాన్ని ఏదైనా మార్పు చేయాలంటే రాజ్యాంగ మనం సవరణ జరగాలి, అది జరగకుండానే రాజ్యాంగ సవరణ అవసరమా లేదా ఆర్టికల్ 3-4లో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది, సరే అది ఏదైనా రాజ్యాంగాన్ని మించి చట్టాలు కావు, అది సరే దాంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉండి పక్కన పెట్టిన డీలిమిటేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా సెక్షన్ 11లో ఉంది, పేరు మార్పు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ విస్తీర్ణం ఎలాంటి ఉత్తర్వులో మీరు విస్తీర్ణం కానీ బౌండరీస్ కానీ మార్చడానికి వీల్లేదు అని. దాన్ని ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వు డీలిమిటేషన్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు అసలు అవసరం లేదన్నారు. దాన్ని సవాల్ చేస్తూ మేము పెట్టిన దాన్ని 1వ తేదీ నాడు విచారణ ముగిసింది, సారీ 1 నవంబర్ విచారణ ముగిస్తే 16వ తేదీ వరకు దానిపైన ఆర్డర్స్ రాలేదు, రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ సరే కొట్టివేయడం జరిగింది. కొట్టివేసేది ముందే జరిగి ఉంటే సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, సరే అదే అది జరిగిపోయింది. ఓటర్ లిస్టు విషయంలో ఏమొచ్చిందంటే పూర్తి ఆధారాలతో 68 లక్షల ఓటర్ల పేర్లలో అవకతవకలు ఉన్నాయి, 30 లక్షలు డూప్లికేట్ ఉన్నాయి, ఒకే నియోజకవర్గం ఒకే పేరుతో ఒకే ఓటర్ ఐడితో డూప్లికేటు, ఒకే వ్యక్తి 2 ఓటర్ ఐడితో డూప్లికేటు, ఒకే వ్యక్తి 3 చోట్ల, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో పూర్తి ఆధారాలతో మేము హైకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో చివరి దశలో ఏమన్నారంటే వీఆర్ క్లోజింగ్ ది కేస్, డిస్మిస్ చేయలేదు. కమల్నాథ్ గారు వేశారు మధ్యప్రదేశ్ సంబంధించి, సచిన్ పైలట్ గారు రాజస్థాన్కు సంబంధించి సుప్రీంకోర్టులో, ఇంకా చాలామంది అనేక అంశాలు ఓటర్ లిస్టుకు సంబంధించి వేసినటువంటివన్నీ డిస్మిస్ అయినాయి. నా పిటిషన్ను క్లోజ్ చేస్తూ హైకోర్టు వారు ఏమన్నారంటే వీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది పిటిషనర్ బికాస్ ఆఫ్ విచ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ మేడ్ కరెక్షన్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అంటే మొన్న రావత్ గారు వాళ్ళంతా వచ్చినప్పుడు కూడా నేను అన్నాను, యు ఆర్ యాక్సెప్టింగ్, యు హ్యావ్ యాక్సెప్టెడ్ బిఫోర్ ది కోర్ట్ దట్ వాట్ వీ హ్యావ్ సెడ్ ఈస్ కరెక్ట్, మేము చెప్పింది దాంట్లో న్యాయం ఉంది, వాస్తవాలు ఉన్నాయని చెప్పి మీరు దాన్ని సవరించుకున్నారు. అయితే దాంట్లో మేము ఏదో ఆషామాషిగా తమాషా కేసింది కాదు,
రాజ్యాంగంలో అంటే మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగకపోతే ఈ ఒక ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు. దీన్ని ఏదో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ముందు వెనక అనేటువంటి అంశం పక్కన పెడితే ఇన్ని ఉన్నప్పుడు అందరూ మాట్లాడకుండా కూర్చుంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? సంబడి హ్యాస్ టు మేక్ అన్ ఎఫర్ట్. తెలంగాణ నాంది అంటే ఈరోజు ఎన్నికలు అయిపోతే దీని గురించి ఊరుకునేది లేదు. నేను దీన్ని పూర్తి స్థాయిలో దేశం మొత్తం మీద ఎందుకంటే ఒక ఉద్యమంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎన్నికల రోజు మీరు చూడండి, ఐడీలు పట్టుకొని ఓటర్ ఐడీలు పట్టుకొని మాది లేదు లేదు అని గోల పెడుతూ మాది ఇక్కడ లేదు అక్కడ లేదు అనేటువంటిది, అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఒక బేసిక్ రైట్, ఓటింగ్ హక్కు, బేసిక్ ఫౌండేషన్. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మనకు అందరికీ సమానంగా ఇచ్చింది ఓటు హక్కు. ముఖేష్ అంబానీకి ఒక పేదవాడు గుడిసెలో ఉండేటువంటి పేదవాడు ఒక పూటగాడు అన్నటువంటి తిండి లేనటువంటి వాడికి కూడా ఈక్వలైజర్, గ్రేట్ ఈక్వలైజర్ ఇస్ ద ఓటింగ్ రైట్. అటువంటి హక్కును కాలరాసేటువంటిది ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదు. ప్రజాస్వామ్యం పైన ప్రజలకు విశ్వాసం పోతే మనం ఒక విశాల భారతదేశంలో ఎక్కడ పోతాం మనం? కనుక ఈ ఒక్క ఎన్నికలకు సంబంధించింది కాదు. సరే, ఇక్కడ రెలెవెన్స్ కూడా ఉంది, ఇక్కడ ఇన్ని అక్రమాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 1,650,000 1,850,000 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. డూప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉందంటున్నారు, ఎన్నో చెప్పారు వీళ్ళు, కానీ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంటి నంబరు లేదు, నో నంబర్, న్యూ హౌస్, ఓల్డ్ హౌస్, డాష్, అండ్ హైదరాబాద్లో డాష్లు ఉంటాయి, వార్డ్ నంబర్, బ్లాక్ నంబర్, హౌస్ నంబర్, మధ్యలో డాష్ లేకుండా, అంటే లేనటువంటి ఇళ్లలో ఓటర్లు, అంటే మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ఇది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి చేస్తూ వచ్చి ఉంటారని మీ జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఈ ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత నేను గమనిస్తూ వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు నిజంగా చూస్తే ఓటర్ లిస్టు విషయంలో ఎవరు ఏ పార్టీ వాడు పట్టించుకోరు. కానీ ఇదొక సులువైనటువంటి పద్ధతి. మనకు ఒక ఉదాహరణకు నేను చెప్తాను, మాకు పీసీసీలో కమిటీ వేస్తే నేను రాష్ట్రం అంతా తిరిగి ఆదిలాబాదులో ఉట్నూరు మండలం దంతన్పల్లి గ్రామం, అక్కడ 2014లో 2,701 టోటల్ ఓటర్స్, 2,701. దాంట్లో నుండి 2017 వచ్చేసరికి 742 ఓట్లు తగ్గినాయి. అవి గ్రామీణ ప్రాంతం, ట్రైబల్ ఏరియాస్, వాళ్ళు ట్రైబల్ హ్యామ్లెట్స్లో ఉంటారు. అటువంటి వాళ్ళు ఊరూరు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండవు, అంటే ఆ పేర్లన్నీ తీసేశారు. 742 అంటే 27% పేర్లను తొలగించి. దీనివలన ఏం జరిగిందంటే 2017 మార్చిలో ఒక ఉప ఎన్నిక జరిగింది సర్పంచ్కి. టీఆర్ఎస్ సమర్థించినటువంటి అభ్యర్థికి, వారు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థికి కేవలం 18 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే 742 ఓట్లు తీసేసి 18 ఓట్ల మెజారిటీ అంటే అక్కడ పరిస్థితి మీరు ఒకసారి ఆ తీసేసినటువంటి వాళ్ళంతా జనరల్గా కాంగ్రెస్ ఫేవర్గా ఉంటారనేటువంటి ఆలోచనతో తీశారనేటువంటి అది కుట్రపూరితంగా జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఈ ర్యాలీలు మీటింగ్లంతా ఎందుకు? మనకు కలిసి రారనుకునే వాళ్ళ పేరు తొలగించండి. మీరు బూత్కి 50 పేర్లు తొలగిస్తే, 50 పేర్లు లేనటువంటి వాళ్ళు పెడితే మీకేమవుతుంది? 100 తారుమారు చేసే దాంట్లో 100. ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో 100 అంటే మీరు ఒక యావరేజ్గా 250 బూత్లు ఉంటాయి, అంటే ఎంత? 25,000 ఓట్ల తేడా వస్తుంది.